నా పేరు వైష్ణవి. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సారీ మీకు ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయ్యి ఉంటే. మేము ఇందాకే ఒక సంధ్యా థియేటర్కి వాయిస్ వచ్చినాము. అసలు రెస్పాన్స్ చాలా 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 మంచి అనిపిస్తుంది. తిరుపతి పర్సనల్గా నా ఫేవరెట్ ప్లేస్. ఈసారి మా బేబీ టీమ్ అందరితో కలిసి ఇక్కడికి రావడం ఇంకా స్పెషల్ ఫీలింగ్ ఉంది. ఆడియన్స్కి, సినిమా లవర్స్కి, తిరుపతి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈరోజు మా బేబీ సినిమా ఇంత పెద్ద పేరు, సక్సెస్ అందుకుంది అని అంటే మీ ప్రతి ఒక్కరు, మీ అందరి వల్లే. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్పాలని ఉంది. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసినందుకు చాలా చాలా గర్వపడుతున్నాం మేమందరం. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నెగిటివ్ అంటే అందులో పర్టికులర్గా నెగిటివ్ అనేది ఏం లేదు కదండి. అంటే మనం కూడా మన రియల్ లైఫ్లో మనం అన్నీ పాజిటివ్లే చేస్తాము అని ఏం లేదు. మనకు కూడా నెగిటివ్ సిచ్యువేషన్స్ బట్టి మనం నెగిటివ్ ట్రాక్లో పోతామా పాజిటివ్ ట్రాక్లో పోతామా అని సిచ్యువేషన్స్ డిసైడ్ చేస్తే మనకు లైఫ్లో. ప్రతి ఒక్కరి లైఫ్లో నెగిటివ్స్ పాజిటివ్స్ రెండు ఉంటాయి. అది బ్యాలెన్స్ చేసుకోవడమే లైఫ్. అదే బేబీలో కూడా ఉందండి. అంటే ఏ యాక్టర్కైనా కానీ ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తారు సార్. అలాంటి ఆపర్చునిటీ నాకు వస్తే నేను చాలా హ్యాపీగా, చాలా గర్వంగా ఫీల్ అయ్యి నేను చేసిన అసలు చాలా హ్యాపీ నాకు ఈ ఆపర్చునిటీ రావడం. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంతసేపు వెయిట్ చేసిండ్రు మాకు. తిరుపతి అందరికీ కూడా చాలా స్పెషల్ ప్లేస్ అండ్ నాకు ఇది చాలా స్పెషల్ టీమ్. వీళ్ళతోటి ఇక్కడ రావటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే ఒక థియేటర్ విజిట్ చేసినాం ఫుల్, ఇంకా సెకండ్ వీకెండ్ కూడా ఫుల్స్ పడుతున్నాయి. చాలామంది ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం కూడా చూస్తున్నారు. సో ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది మేము ఎంత మంచి సినిమా చేసినాం అనేది. అండ్ సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ ఇన్ తిరుపతి, మీడియాకి, ఆడియన్స్కి, తెలుగు సినిమా లవర్స్కి, అందరికీ కూడా బిగ్ బిగ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా వారికి క్షమాపణలు చెప్తున్నాము, ఎందుకంటే ఇది తెలిసి చేసిన చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. సో మొత్తం మేమంతా తిరిగి దాదాపు 1.5 అవర్ లేట్గా రావాల్సి వచ్చింది. ప్లస్ వచ్చిన దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ అట్లా ఇట్లా, అందుకని ముందు మీకు సారీ చెప్తున్నాను. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా నెల్లూరు. నాకు ఫ్రెండ్స్ అందరూ తిరుపతిలోనే ఉండేవాళ్ళు. నేను ఇంటర్ దగ్గర నుంచి నా ఆల్మోస్ట్ నాకు నెల్లూరు తర్వాత హోమ్ టౌన్ లాగా తిరుపతి అనేది అంతా ఇక్కడే గడిచేది నాకు. థ్యాంక్స్ అలాట్, ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాలు అంటే ఒక 10 ఏరియాలో కంటిన్యూస్ నాన్ స్టాప్ హౌస్ఫుల్స్ పడుతున్న వాటిలో తిరుపతి ఫస్ట్ ప్లేస్ ఉంది. యాక్చువల్లీ ఇంత బాగా మా బేబీ సినిమాని ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మిగతా విషయాలు మా టీం మాట్లాడతారండి.